పరిస్థితి అంత కూల్ గా ఉన్నారా లేకపోతే ఏంటి మీ ఎక్స్ప్రెషన్ లో మీకు తెలుసు కదా గోదావరి కేటగారు ఎక్కువ అంటారు సో అది ఆటోమేటిక్ గా బ్లడ్ లో బాడీలో ఉంటది సో ఆ వెతకారం అది సో మీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ ఏంటి అమ్మాయిలు కొంతమంది వారానికి పడతారు కొంతమంది నెలకు పడతారు కొంతమంది సంవత్సరానికి పడతారు బట్ పడతారు ఇది కాలేజెస్ లో నేను సరదాగానే ఉన్నాను మా ఫ్రెండ్స్ తో శతమానం భవతి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ స్టోరీ శతమానం భవతి స్టోరీ స్టార్ట్ అయింది చెప్పాలంటే దగ్గర దగ్గర 17-18 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది బేసిక్గా వాళ్ళ రాజుగారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే అవతల పర్సన్కి ఏం కావాలో మనకు అర్థమైనప్పుడు ఎవరితో ట్రావెలింగ్ అని ఈజీగా ఉంటుంది బాగా నచ్చిన సీన్ ఏమైనా రిమూవ్ చేసింది అంటే వద్దు అని చెప్పింది ఏమైనా మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కష్టం అకార్డింగ్ టు యూ హూ ఈస్ ద హాటెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్ ఎందుకండి మాకు ఎందుకు చెప్పు ఇవన్నీ ఇప్పటిదాకా శతమానం భవతి గురించి చాలా మనం మాట్లాడుకున్నాం రిలీజ్ అయిపోతుంది అందరికంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సినిమా చూద్దామని సినిమా అంటేనే ఒక పెద్ద పండుగ అలాంటిది మన పెద్ద పండుగకి 3 పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి అలాంటి వన్ ఆఫ్ ద సినిమా మోస్ట్ ప్రామిసింగ్ అండ్ నాకు చాలా ఇష్టమైన టైటిల్తో వస్తున్న సినిమా శతమానం భవతి ఆ సినిమా డైరెక్టర్ వేగేసిన సతీష్ గారు నాతో పాటు ఉన్నారు హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నారు సినిమా వచ్చేస్తోంది ఇప్పటికే ఆల్రెడీ ప్రీమియర్లో సూపర్ హిట్ టాక్ వచ్చేస్తోంది రేపు రిలీజ్ కాబోతుంది సినిమా ఏంటి మీ పరిస్థితి అంత కూల్గా ఉన్నారా లేకపోతే ఏంటి మీ ఎక్స్ప్రెషన్లో అంటే మూవీ రిపోర్ట్స్ అయితే బాగున్నాయండి యుఎస్ ప్రీమియర్స్ కూడా అయిపోయినాయి రివ్యూస్ అన్నీ బాగున్నాయి సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు బట్ ఇక్కడ రిలీజ్ అవ్వాలి కదా సో ఆ టెన్షన్ ఉందా మీకు అక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదండి వచ్చిన అంటే యుఎస్ ఆడియన్స్ మన ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఆడియన్స్ కొన్ని సినిమాలు ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు అక్కడ యుఎస్ ఆడియన్స్కి అంత నచ్చకపోవచ్చు అలాగే యుఎస్ ఆడియన్స్కి బాగా కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఇక్కడ కొంచెం తినవచ్చు బట్ ఏదైనా ముందు మన తెలుగు గడ్డ మీద ఈ సినిమా రిపోర్ట్ ఏంటనేది వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది సో ఒక మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారు అయితే ఒక పక్క బాగుంది అంటున్నారు ఇంకొక పక్క వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం 100% ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేది మనమే బాగా రాసామని తెలుసు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పేపరు మనం బుక్ పెట్టేసుకుని కరెక్ట్ పాయింట్స్ రాసామని చెక్ చేస్తాము మనం కొన్ని మార్కులు వేసేసుకుంటాము దీనికి ఇన్ని వస్తాయి ఇన్ని వస్తాయని బట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్న రోజు ముందు రోజు నైట్ నుంచి టెన్షన్ ఉంటుంది సో ఆ టెన్షన్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇంత టెన్షన్లో కూడా నాకు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మీకే చెప్పాలి అంటే మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు అంతే అండి అంతే నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు యా మీరు ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు చేశారు కొన్ని సినిమాలు చేశారు చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ 2017లో డైరెక్షన్ వైపు వచ్చారు బేసిక్గా మీరు ఈ మధ్య అంటే ఆ సినిమాలకి ఈ సినిమాకి మధ్యలో ఉండే గ్యాప్లో కొన్ని సినిమాలకి మీరు బేసిక్గా రైటర్ కాబట్టి సూపర్ హిట్ ఫిల్మ్స్ లైక్ గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ గారితో ట్రావెల్ చేస్తూ మీరు చేశారు మీ స్ట్రెంగ్త్ రైటింగా డైరెక్షనా మీరు ఏమనుకుంటారు స్ట్రెంగ్త్ రైటింగ్ అండి ఓకే స్ట్రెంగ్త్ రైటింగే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా మూవీ ఫస్ట్ చూసేది రైటరే చూస్తాడు ఎందుకంటే మనం ఊహించుకున్న క్యారెక్టర్స్ మనం ఫస్ట్ నేను ఒకటి విజువల్ చూడగలిగితేనే నేను రాస్తాను సో డెఫినెట్గా రైటర్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ సో డైరెక్షన్ సైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మనం రాసింది మనమైతే బలంగా చెప్పగలుగుతాం ఆడియన్కి అనే దాంతో డైరెక్షన్ సైడ్ రావడం జరిగింది యాక్చువల్గా ఇంతకుముందు నేను చేసిన మూవీస్ ఏవి పే చేయాల సో అందుకని ఒక గ్యాప్ వచ్చింది
సో హరీష్ నాకు ఆటోగ్రాఫ్ సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. ఓకే. హరీష్ శంకర్ ఆ సినిమాకి కో డైరెక్ట్. సో ఆ టైంలో ఇద్దరం బాగా కలిసి ట్రావెల్ చేస్తాం ఆ స్క్రిప్ట్ సైడ్ అంతా. సో నాకు అప్పటి నుంచి తను చాలా బెస్ట్ ఫ్రెండ్. సో ఏదైనా షేర్ చేసుకుంటాం. సో అలా తనతో ఈ గ్యాప్ వచ్చినప్పుడు అది లేదనే నీకు రైటింగ్ సైడ్ నువ్వు స్ట్రాంగ్ కదా ఎందుకు గ్యాప్ దా మన సినిమాలు వర్క్ చేద్దామని ఇంకా అక్కడ నుంచి గబ్బర్ సింగ్ రామేవస్తవయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సో ఆ ట్రావెల్ మళ్ళీ ర్యాంప్ చేసి చాలామందికి మీ పేరు పరిచయం మీ ముఖ పరిచయం చాలా తక్కువ. దానికి రీజన్ ఏంటి? మీరు కావాలనే అంటే ఎవరికి కనిపించకుండా ఓన్లీ వర్క్ మాట్లాడాలి అని అనుకుంటారా? ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూలు అవికి కొంచెం దూరం అండి. ఓకే. ఫస్ట్ నుంచి దూరం. బేసిక్ ఏంటంటే సినిమా కూడా అంటే రైటర్గా ఎక్కువ సినిమాలు వర్క్ చేశాను. అంటే ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు ఇదంతా పెరిగినందువల్ల ఆల్ టెక్నీషియన్స్ కొంచెం జనాలకు బాగా తెలుస్తున్నారు. ఇప్పుడు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నా నేను చాలామందికి ఇప్పుడు మీరు అన్నట్టు చాలామందికి నేను తెలియదు బట్ ఫర్దర్గా తెలవచ్చు. నేను బేసిక్గా రైటర్గా వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఎక్కువ ఫోకస్ ఆర్టిస్టులు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళ మీదే ఉంటుంది. బ్యాక్ ఉన్న చీఫ్ టెక్నీషియన్స్ కెమెరామెన్స్ అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు వీళ్ళకి అంటే ఇంటర్వ్యూస్ కానీ ఇవి బేసిక్గా చాలా తక్కువ ఉంటుంది. అంటే పిలిచి ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ వీళ్ళని ప్రమోషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ చేయడం కానీ బేసిక్గా తక్కువ ఉంటుంది. సో అలాగ మామూలుగా తక్కువ ఉండేది. ప్లస్ నాకు కూడా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళడం అనేది ఎందుకు ఫస్ట్ నుంచి అంత మన పని రాసుకున్నాం లేదా అంతే. ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు ఈ రైటింగ్ సినిమా అనే దాంట్లోకి అడుగు పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది? బేసిక్గా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కవితలు రాసాను. ఓకే. ప్లస్ నేను హైదరాబాద్ ఈనాడులో ఒక 7 ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. సో ఈనాడులో వర్క్ చేస్తున్నప్పుడు అది మూవీస్ ఎక్కువ చూసాను ఫస్ట్ నుంచి. సో కామన్గా సినిమాలో ఉన్న ప్రతి వాళ్ళు చెప్పే కామన్ ఆట సినిమా అంటే పిచ్చి సినిమాలు. సో అలా యాజ్ టీ సినిమాలు అయితే చూసేవాళ్ళు. సినిమాలో ఉన్న సీన్స్కి నేను కొన్ని ఆ డైలాగ్ కాకుండా ఈ డైలాగ్ ఉంటే బాగుంటుందని కొన్ని డైలాగ్స్ కింద రాసేవాడిని. లేదు నాకు అనిపించిన డైలాగ్స్ ఏదో రాసేవాడిని. అది ఒక ఫ్రెండ్కి చూపిస్తే బాగా రాస్తున్నావు కదా ట్రై చేయొచ్చు కదా సినిమాలో. సో ఒక ఫ్రెండ్ ముప్పలేని శివ గారు కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఒక సినిమా అనౌన్స్ చేశారు లారెన్స్తో స్పీడ్ డాన్సర్ అని. ఒకసారి వెళ్ళి కలు అని చెప్పి భానుశంకర్ అని అప్పుడు తను తాజ్మహల్కి అది వర్క్ చేశాడు. ఓకే. సో తను శివగారి దగ్గరికి తీసుకెళ్ళారు ముప్పలేని శివ గారిని. సో ఆయన ఏదో బయటకు వెళ్ళి హడావుడిలో ఉన్నారు. నాకు అప్పటికి లెఫ్ట్ రైట్ ఏం తెలియదు. సీన్ ఎలా రాస్తారు కూడా తెలియదు ఎందుకంటే ఏ రైటర్ దగ్గర నేను పనిచేయలేదు. నేను మామూలుగానే రాసేసి తీసుకెళ్ళా పేపర్లో ఇలా. అప్పుడు ఈనాళ్ళ పనిచేస్తాను కదా డిటిపిలో తీసుకెళ్దాం అప్పటి కొత్త డిటిపి. సో తీసుకెళ్తే ఆయన చూసి కామెడీ ట్రాక్ ఓన్లీ కామెడీ ట్రాక్ రాశారు. నేను కామెడీ ట్రాక్ అనుకున్నానండి అంటే సరే ఇప్పుడైతే ఛాన్స్ లేదు సరే నేను చెప్తానండి అన్నారు. సరే సార్ అంటే చెప్పగలవా 5 మినిట్స్లో అసలు ఏమనుకుంటున్నావు అంటే చెప్తాను సార్ అని చెప్పారు. ఆయనకి నచ్చిన బాగుంది ఫిల్మ్ నగర్లో మా ఆఫీస్ ఉంది ఆఫీస్కి రా ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే సరే కామెడీ అయినా అన్నీ రాస్తావా అన్నారు. నిజానికి నాకు ఎప్పటికి ఏమి తెలియదు రాయలేను అంటే పంపించేస్తారేమోనని లేదు సార్ రాస్తాను అంటే సరే అయితే నేను చెన్నై ఇక మద్రాస్ రికార్డింగ్కి వెళ్తున్నాము అని ఆయన స్పీడ్ డాన్సర్ కట్ చెప్పారు. చెప్పి ఇందులో నాకు కొన్ని కాలేజ్ సీన్స్ అవి కావాలి నువ్వు ఏదైనా ఆలోచించి పెట్టు అన్న. సరే సరే అన్న నేను ఇచ్చిన కామెడీ ట్రాక్ని ఆయన కూడా తీసుకెళ్లారు. ఫ్లైట్లో ఆయన చదువుకుని ఆయన నవ్వుకుని అంటే పక్కన ప్రొడ్యూస్ ఏంటి నా నవ్వుతున్నారు అంటే లేదు ఎవరు కొత్త అతను రైటర్ సీన్స్ ఇచ్చాడు బాగున్నాయి అని చెప్పి ఈయన ప్రొడ్యూసర్ దగ్గర చెప్పారు టీవీ ప్రసాద్ గారికి. ఆయన బాగున్నాయి కదా ఈ సినిమాలోనే వాడచ్చు కదా మనం. సో అలా ఆ సినిమాలో కామెడీ ట్రాక్తో నేను స్టార్ట్ చేశానండి ముప్పలేని శివ గారి దగ్గర. ఆ సినిమాకి సీన్స్ చెప్తే బాగా రాస్తున్నావు ఆ సినిమాకి ఎంఎస్ నారాయణ గారు మెయిన్ రైటర్. ఓ మెయిన్ రైటర్ ఆ సినిమాకి ఎంఎస్ నారాయణ గారు. సో ఎంఎస్ నారాయణ గారు సీన్ రాసినప్పుడు వెళ్ళి పక్క నుంచి చూసేవాడిని. ఓహో యాక్షన్ పాట్ ఇటు రాయాలి డైలాగ్ ఇటు రాయాలి అని అప్పుడు తెలిసింది. చేసి ఓకే అని ఆ సీన్కి నేను ఊరికి బయటకు వచ్చిన ఒక సీన్ ఒక డైలాగ్ నా వెర్షన్ రాసి మధ్యలో వెళ్ళి డైరెక్టర్ గారు చూపిస్తాను సార్ నేను రాసాను చూడండి సార్. ఆయన అలా ఒక 4 చూసి బాగా రాస్తున్నావు సతీష్ సరే నీకు నెక్స్ట్ సినిమా ట్రాక్ ఇలా కాదు ఒక ఫుల్ సినిమాకి వర్క్ చేద్దామని ప్రియా ఓ ప్రియా ఓకే అబ్బాస్ ఆ మూవీకి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో ఆ సినిమాకి ఒక వెర్షన్ సీన్స్ క్రియేట్ చేయడం అన్నీ చేస్తాను. దానికి రచనా సహకారం అని ఫస్ట్ టైం స్క్రీన్ మీద నా పేరు పడింది. సో అది చూసి ఆ దాని కంటిన్యూషను శివగారికి రాజా మూవీ వచ్చింది వెంకటేష్ గారు.
ఆ సినిమాకి వర్క్ చేశాం. సో దానికి రచన సహకారం. సూపర్ గుడ్లో రాజా వర్క్ చేసిన తర్వాత సూపర్ గుడ్ వాగడాపారావు గారు బా రాస్తున్నా అని నాగార్జున గారు నువ్వు వస్తావు అనే సినిమాకి డైలాగ్స్ రాయమంటారు. సో దానికి రచన సహకారం. ఈ మూడు మూవీస్ అయిపోయిన తర్వాత శివగారు లేదు నేను సోలోగా నేను ఇంట్రడ్యూస్ చేస్తానని మా పెళ్ళికి రండి అని జేడి చక్రవర్తి మూవీ ఆ సినిమాతో సోలో రైటింగ్ చేశారు. సో ఆల్ క్రెడిట్ ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ముప్పలన్ శివగారు. సో ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి అలా తీసుకొచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత రామానాయుడు గారిది హాయ్ మూవీ చేశాను. ఆర్యన్ రాజేష్ గారు ఫస్ట్ మూవీ అదే టైంలో మాది ముప్పలన్ శివ గారి డైరెక్షన్లో నీ ప్రేమకే అని ఒక మూవీ జరుగుతుంది వినీత్ అబ్బాస్ ఆ సినిమాకి నేను రైటర్. సో నాయుడు గారికి నా వర్క్ నచ్చి రామానాయుడు గారు ఈవీవి గారు హాయ్ సినిమా చేస్తుంది ఈవీవి గారికి నన్ను పంపించారు సతీష్ బాగా రాస్తున్నాడు ఒకసారి చూడండి అని. సో హాయ్కి నా వర్క్ నచ్చి ఈవీవి గారు తొట్టి గ్యాంగ్ ఇమీడియట్గా తొట్టి గ్యాంగ్ పెట్టుకున్నాడు అక్కడి నుంచి. సో రైటర్గా ఫస్ట్ తొట్టి గ్యాంగ్ ఒక బ్రేక్ అండి. తొట్టి గ్యాంగ్ తర్వాత 2003 ఫిబ్రవరి కబడ్డీ హిట్ డైలాగ్స్ వల్ల సినిమా ఆడింది అనే పేరు వచ్చింది. ఇంకా తర్వాత ట్రావెల్ నడుస్తుంది. యాక్చువల్గా కామెడీ సీక్వెన్స్ రాయాలి కామెడీ ట్రాక్లో అంటే టైమింగ్లో చెప్పడం ఎంత కష్టము రాయడం కూడా అంత ఈజీ కాదు. బేసిక్గా మీకు ఆ కామెడీతోటే మీరు స్టార్ట్ చేశారు మీ కెరియర్ బేసిక్గా. అండ్ ఈవీవి గారి సినిమాలు అంటే ఖచ్చితంగా కామెడీ అనేది మీకేం టఫ్ అనిపించలేదు అంటే ఒక ఒక ఏమంటారు ఒక ట్రాక్ రాయడం వేరు సినిమాలో ఒక ఒక పోర్షన్ రాయడం వేరు కంప్లీట్ మూవీని మీరే రాయాలి అంటే అప్పుడు ఆ టైంలో మీకు ఏం కష్టం అనిపించలేదు? అనిపించలేదండి. ఎందుకంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు జంజాల్ గారికి వంశీ గారికి వేరాభిమాని. జంజాల్ గారి శ్రీవారికి ప్రేమ లేక నుంచి మొదలు పెడితే ఆయన సినిమాలన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉండేవాళ్ళు. ఇంకా వంశీ గారు లేడీస్ టైలర్ అయితే నాకు కంటస్తా డైలాగ్స్ అప్పట్లో క్యాసెట్స్ వచ్చాయి డైలాగ్ క్యాసెట్స్ అమ్మేవారు. సో ఆ క్యాసెట్ అరిగిపోయింది ఇంట్లో. కాలేజ్లో కూడా మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా కూర్చుని ఉంటే రే సరదాగా లేడీస్ టైలర్ డైలాగ్ చెప్పరా అంటే మొదలు పెడితే ఎండ్ వరకు మొత్తం డైలాగ్ వర్షన్ చెప్పేవాడిని. ఓకే. సో అందుకే మీ కబడ్డీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది వంశీ గారి సినిమాలో ఉంది వంశీ గారి సినిమాలో డైలాగ్స్లో ఉన్నాయి అంటారు కబడ్డీ ఇప్పటికీ. అవును. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా అది ఉంది నాకు. వంశీ గారు జంజాల్ గారు ఇద్దరు నాలో ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. సో మామూలుగా మాది తణుకు వెస్ట్ గోదావరి మీకు తెలుసు కదా గోదావరి వెటకారం ఎక్కువ అంటారు. సో అది ఆటోమేటిక్గా బ్లడ్లో బాడీలో ఉంటుంది. సో ఆ వెటకారం అది కామెడీ సైడ్ బాగా హెల్ప్. సో అందుకని కామెడీ సైడ్ ప్రాబ్లం లేదు. అండ్ హరిశంకర్ గారు అంటే ఆయన డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ అనే దానికి ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఒక్కొక్క ఆయన సినిమాల్లో కూడా ప్రతి డైలాగ్ అందరికీ బై హార్ట్ బేసిక్గా. పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు అంటే మీరు రాసినవి వాళ్ళు చెప్తుంటే వేరే రేంజ్లో ఉంటాయి. సో మీకు బాగా పేరు తెచ్చిన డైలాగ్ ఏంటి హరీష్ గారితో? అంటే హరీష్తో చేసిన దాంట్లో ఎక్కువ హరీష్ తనే డైలాగ్స్ రాసుకుంటారు. నేను ఎక్కువగా తనతో ట్రావెల్ చేసిన దాంట్లో ఎక్కువ స్క్రీన్ ప్లే సైడ్ ఎక్కువ వర్క్ చేస్తాం. కొన్ని అంటే ట్రీట్మెంట్ రాసినప్పుడు కొన్ని డైలాగ్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్లో ఆ డైలాగ్ బాగా ఫేమస్. అమ్మాయిలు కొంతమంది వారానికి పడతారు కొంతమంది నెలకు పడతారు కొంతమంది సంవత్సరానికి పడతారు బట్ పడతారు. ఇది కాలేజ్ డేస్లో నేను సరదాగానే ఉండి మా ఫ్రెండ్స్తో ఎందుకంటే అప్పట్లో ఎక్కువ తిరుగుతా అమ్మాయిలు వెనకాల వాళ్ళతో తిరుగుతా వాళ్ళు వచ్చి చెప్పారు ఏ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను పడట్లేదు అంటే పడతారా ఎందుకు టెన్షన్ పడతారు కొంతమంది వారానికి పడతారు కొంతమంది నెలకు పడతారని సరదాగానే ఉండి ఒక రోజు ఇద్దరం కూర్చున్నప్పుడు డిస్కషన్లో అయితే టాపిక్ వస్తే సరదాగా చెప్పా అనే ఇలా అనేవాడిని అది అన్నయ్య అంట అనే ఇలా చెప్పా ఇలా అన్నాను అనేవాడిని అంటే ఏ బాగుంది మన దాంట్లో పెడదామని చెప్పి అట్లా ఏదైనా కొన్ని కొన్ని డైలాగ్స్ అయ్యి డిస్కషన్లో వచ్చిన డైలాగ్స్ ఎందుకంటే ఇప్పుడు హరీష్ డైలాగ్స్లో చాలా స్ట్రాంగ్ రాస్తారు. మీకు హరీష్ కూడా తన డైలాగ్స్ రాసినట్టు ఉండదు జనరల్గా చెప్పేసినట్టే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ రాయాలి దానికి ఒక ప్రాస కావాలి అలా ఉండదు తను. తను ఆల్మోస్ట్ కథ చెప్పినప్పుడే ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడే మాకు స్క్రీన్ ప్లే చేయడానికి ముందు తను కథ నేరేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ డైలాగ్స్తో చెప్తాడు. బట్ తనకి ఏంటంటే ఒక సపోర్ట్ అంతే అంటే ఉండి కొంచెం ఏదైనా ఒక డిస్కషన్కి అది తనకి కావాలి ఏదైనా సీన్ బాగుందా బాగాలేదా లేదా ఎలా వెళ్దాం అన్నాయా దాని వరకు డైలాగ్స్ ఎక్కువ హరీషే చేసుకుంటాం. ఓకే. సో ఇన్ని క్రాస్ చేసుకుని వచ్చిన తర్వాత శతమానం భవతి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ స్టోరీ? శతమానం భవతి స్టోరీ స్టార్ట్ అయింది చెప్పాలంటే దగ్గర దగ్గర 17-18 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిందండి. అప్పుడు ఎప్పుడో రాసుకున్న కదా ఇప్పుడు తీసారా? ఓకే. అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు చేంజెస్ చేశాను.
నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలాగే సంక్రాంతులు ఇవి వస్తున్నప్పుడు పండగలకి పండగ వచ్చింది, ఈరోజు ఆఫీస్ సెలవు సో వెళ్ళక్కర్లేదు, లేట్గా లేవచ్చు. ఇది తప్ప అరే ఈరోజు సంక్రాంతి లేదా ఈరోజు ఉగాది ఆ ఫీల్ ఉండేది కాదు. అది నేను వచ్చిన 90s లో ఎక్కడో పండగలు మిస్ అయిపోతుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఏ పండగ అయినా మనకి మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే షాప్కి వెళ్ళి కొనేసుకోవటాలు ఇలా అలవాటు లేదు. అంటే మేము పెరిగిన దాంట్లో ఇప్పుడు ఉగాది వస్తుంది అంటే మేమే మొత్తం అన్ని కోసి వేపవులు అయ్యి అందరికీ ఇచ్చేవాళ్ళం. దీపావళి వస్తుందంటే మేము తయారు చేసేవాళ్ళం, సిసింద్రీలు అవ్వచ్చు, చిచ్చుబుడ్లు అవ్వచ్చు అన్ని. సో ఇక్కడ ఏంటంటే సిటీకి వచ్చిన తర్వాత పండగ ఫీలింగే ఉండేది కాదు. ఆ టైంలో నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ రాశానండి, శతమానం భవతి కథ ఇక్కడ దాకా వచ్చినందుకు ఫస్ట్ నేను ఆంధ్రప్రభ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మీ ద్వారా చెప్తున్నాను, ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి. వాళ్ళు అప్పట్లో 90s లో ఒక పోటీ పెట్టారు, సింగిల్ పేజీ కథ పోటీ ఏదో పెడితే నేను పల్లె పైన మెటు అని ఒక కథ రాసి పంపించాను. ఆ కథే పూర్తిగా రూపాంతరం చెందితే ఈరోజు శతమానం భవతి. వాళ్ళు నీ కథ ప్రచురణార్హం కాదు అని పంపించేస్తారు, అది వేరే విషయం. సో ఈ స్టోరీ లీక్ అవ్వలేదు అన్నమాట, పబ్లిష్ అవలా. నెక్స్ట్ నేను కబడ్డీ కబడ్డీ షూటింగ్ చేస్తున్నప్పుడు కబడ్డీ కబడ్డీ సంక్రాంతిలోనే చేస్తామండి క్లైమాక్స్, కబడ్డీ కబడ్డీ క్లైమాక్స్ అక్కడ ఈస్ట్ గోదావరిలో కరెక్ట్గా సంక్రాంతి 13, 14, 15లో చేసాం. షూటింగ్ బయలుదేరుతున్నాం, నా ఫీలింగ్ ఏంటంటే బా చాలా రోజుల తర్వాత సంక్రాంతికి విలేజ్లో ఉన్నాను, మొత్తం విలేజ్ అంతా ఈరోజు భోగి, భోగి మంటలు అవి ఇవి చాలా బాగుంటాయని పొద్దున్నే కారు ఎక్కితే అక్కడ ఒక మంట కనిపిస్తుంది. ఇదేంటి విలేజ్లో మనకంటే దారుణంగా ఉన్నాయని షార్ట్ గ్యాప్లో జగత్ బాబు గారితో కూర్చున్నప్పుడు, బాబు నేను ఇలా కథ రాశాను సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు విలేజ్లో అని జగత్ బాబు గారికి కథ చెప్పా. బాబు ఏమన్నారంటే బాగుంది సతీష్, దీన్ని షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు కదా, షార్ట్ ఫిల్మ్ చేద్దాము, నువ్వు డైరెక్ట్ చేయి. అందులో ఓన్లీ ఒక అమ్మాయి తాతయ్య వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది ఎమోషన్ అన్నారు. సరే బాబు చేద్దాం అనుకున్నాం. బట్ తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది వచ్చాం, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం. తర్వాత ఒక ఫ్రెండ్కి ఎవరికి ఇలా చెప్తే అవును నువ్వు అన్నదే ఇండస్ట్రీలో, షార్ట్ ఫిల్మ్ ఎందుకు, దాన్ని పెద్దదే చేయొచ్చు కదా, సినిమాకే స్క్రిప్ట్ చేయొచ్చు కదా అన్నప్పుడు కరెక్టే కదా అని స్క్రిప్ట్ చేశాను. తర్వాత రైటర్గా బిజీ అయిపోయాము, ఈ కథ పక్కన పెట్టేసాం. ఓకే దీని మీద లేదు. సో మీరు ఇందాకన్నా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న కథలు ఏమున్నాయి అని చెప్పి తీసి నా దగ్గర ఉన్న కథల్లో చూస్తే యాక్షన్ కథలు అవి చేయడానికి చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్లస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ నేను సక్సెస్లో లేను కాబట్టి రెగ్యులర్ సినిమా తీసుకునే రెగ్యులర్గా చెప్తే నాకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. సో ఏదో ఒక డిఫరెంట్గా ఉన్న కథ అయితే చెప్పడానికి బాగుంటుంది, మనకి ఒక రూట్ ఉంటుందని ఈ కథ మళ్ళీ బయటికి తీసాం. ఓకే తీసి ఈ కథ ఎవరు కరెక్ట్ అంటే దిల్రాజు గారు కరెక్ట్, ఎందుకంటే ఎమోషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఆయనకున్నంత ప్యాషన్ ఎవరికీ ఉండదు. లక్కీగా రామయ్య వస్తావయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సేమ్ రాజుగారి బ్యానర్లో యాజ్ అ రైటర్గా నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి రాజుగారితో అసోసియేషన్ ఉంది కాబట్టి ఆయనకి ఫోన్ చేసి సార్ నా దగ్గర కథ ఉంది మీరు వింటారా, వింటాను సతీష్. సో వెళ్ళి చెప్పా, ఒక 40 మినిట్స్ చెప్పా. చెప్పిన తర్వాత బాగుంది లైన్ బాగుంది ఆలోచించవచ్చు మనం అన్నారు. ఓకే సార్ అన్న వచ్చా. మర్నాడు మార్నింగ్ ఒక 6:37కి ఫోన్ చేశారు ఆయన, ఆయన మార్నింగ్ వాకింగ్ వెళ్తాను. వెళ్ళి ఫోన్ చేసి సతీష్ నువ్వు చెప్పిన కదా నాకు నైట్ అంతా హాన్ చేస్తోంది, సో డెఫినెట్గా కథలో బలంగా మ్యాటర్ ఉంది, సో ఆఫీస్కి రా మాట్లాడు. సో ఇది జరిగిన తర్వాత ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. ఓకే సో రామయ్య వస్తావయ్య సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వల్ల రాజుగారితో మీకుండే అసోసియేషన్ వల్ల శతమానం భవతి ఆయన అంటే ఫస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ మీ దగ్గర మీరు డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు స్క్రిప్ట్ చూసి ప్రొడ్యూసర్ దగ్గరకు మీరే వెళ్ళి అడిగారు, హీరోని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, శర్వాయే కరెక్ట్ ఈ సినిమాకి అని? అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ ఈ హీరో ఆ హీరోని అయితే ఈ కథ చేయలేదండి. ఓకే సాధారణంగా కొన్ని కథలకి ఏంటంటే ఈ హీరోగా అయితే బాగుంటుందని ఫస్టే అనుకుని ఆ హీరోగా ఒక కథ రాస్తాం. ఇదేంటంటే రాజుగారు ఏమన్నారంటే ముందు కథ రెడీ చేద్దాం సతీష్, ఆ హీరోనే ఈ హీరోనే కాదు, ఫస్ట్ మనకి కథ బలంగా ఉండాలి ఈ కథ, ఎందుకంటే ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయి. సో పక్కాగా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మనం హీరో ఎవరు అనేది చూజ్ చేసుకుందాం. సో ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నేను ఒకరోజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు జరుగుతుంది, సో తేజు గారికి లైన్ చెప్పాను,
ఓకే చెప్తే బాగుంది సతీష్ అన్న చేద్దాం మనం అని. సో అలా ఫస్ట్ తేజు గారు అనుకున్నాం. బట్ ఈ కథ సంక్రాంతి కదా, సో సంక్రాంతికే రిలీజ్ చేయాలి. సో తేజు గారి డేట్స్ అవి కొంచెం ఇదిగా ఉంది. సో ఆ టైంలో సర్వ అయితే కరెక్ట్గా ఉంటాడు అని చెప్పి రాజుగారికి అనిపించి, సో సర్వతో కూడా కట్ చెప్దాము, నచ్చితే తను చేస్తాడంటే అప్పుడు శర్వ గారికి కచ్చు. సింగిల్ సిట్టింగ్ కథ ఓకే. సో యాక్చువల్గా శర్వానంద్ గారికి ఇండస్ట్రీలో అంటే ఆయన చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ అటెంప్ట్ చేస్తారు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఆడియో లాంచ్లో కూడా ఆయన చెప్పారు లైక్ ఈ సినిమా నేను వింటాను, నచ్చితేనే చేస్తాను అని మొహమాటం లేకుండా చెప్పేశారు అని. ఆ నిమిషంలో మీకు ఏమనిపించింది అంటే ఆయన డైరెక్ట్గా అలా మొహం పైన చెప్పేసినప్పుడు? అంటే ఈ స్క్రిప్ట్ విషయంలో అండి ఎందుకో ఫస్ట్ నుంచి చాలా బలంగా నమ్మి ఉన్నాం. అంటే నేను లైన్ నన్ను రాజుగారు నమ్మారు, ఇద్దరం కలిపి దీని మీద ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పైన వర్క్ చేసాము. కథ బలంగా ఉంది అనేది స్ట్రాంగ్ నమ్మకం ఇద్దరికి. ప్లస్ నేను ఈ కథ ఎవరికి చెప్పినా మినిమం 2 అవర్స్ చెప్పేవాడిని. ఇలా వస్తారండి ఇలా వెళ్ళిపోతారండి కాదు, స్టార్టింగ్ మొదలు పెడితే కంప్లీట్ నేరేషన్ వాయిస్ ఓవర్తో కథ స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్తో కథ ఎండ్ అవుద్ది అంతవరకు చెప్పేవాడిని. బట్ మీరు అడిగింది కరెక్టే, శర్వ గారు వెళ్ళగానే ఏమండి నేను వింటాను ముందే చెప్పేస్తున్నాను, నాకు నచ్చకపోతే మాత్రం నేను వెంటనే చెప్పేస్తాను, నేను చేయలేను. ఓకే సార్ నో ప్రాబ్లం, నచ్చుకునేలా చేస్తారు బట్ వినండి అని చెప్పి మొత్తం నేరేషన్ స్టార్ట్ చేస్తాను. ఇంటర్వెల్కి బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే సెకండ్ హాఫ్ అయిపోయింది, చేస్తున్నాను సార్ ఈ సినిమా. చాలా ఇమీడియట్ చాలా మంచి కదా, డైలాగ్స్ అన్నీ అయిపోయినాయా? డైలాగ్స్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉంది సార్ బట్ పేపర్ మీద పెట్టాలి అంత. ఓకే నాకైతే ఒక చిన్న డౌట్ కూడా లేదు, హ్యాపీగా బిఫోర్ షూటింగ్కి వెళ్ళే ముందు నాకు ఒకసారి డైలాగ్ రీడింగ్ ఇస్తే చాలు మీరు. ఓకే సార్, నేను ఇంకా అంది వేలే ఉన్నాను, రాజుగారికి ఫోన్ చేసి చాలా బాగుంది అన్నా కదా నేను చేస్తున్నాను అన్నారు అంతే. సో ఇమీడియట్గా అయిపోయింది. ఇది అయిన తర్వాత హీరోయిన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? బికాజ్ ఆ అమ్మాయి ఈ కథకి పర్టికులర్గా సెట్ అవుతుంది అని అనుకోవడం, అండ్ ఇమీడియట్గా నాకు తెలిసి మీరు స్టోరీ పైనే ఎక్కువ ట్రావెల్ చేసి షూటింగ్ అనేది తొందరగా అయిపోయింది, చాలా తొందరగా. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఆ అమ్మాయి? అంటే అనుపమాని ఆల్రెడీ ప్రేమం చూసానండి, ఆ తర్వాత మా సినిమాకి ముందే ఆ కూడా రిలీజ్ అయింది. నాకు క్యారెక్టర్ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ నాకు ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, సో నాకు కొంచెం మోడర్న్గా ఉండాలి బిగినింగ్ అంతా. తర్వాత ఈ హీరోతో లవ్లో పడి ఇక్కడ మన సంప్రదాయాలు ఇవన్నీ నేటివిటీకి వచ్చిన తర్వాత అమ్మాయిలు చేంజ్ కావాలి. సో ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయి ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ మారుతుంది. సో ఈ రెండు ఉన్న అమ్మాయి కావాలి, అట్ ద సేమ్ టైం ఎప్పుడు లవ్కి ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న ఫేస్ అయితే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి బాగుంటుంది, ఆల్రెడీ చేసిన కాంబినేషన్స్ అది కాకుండా. సో అందుకని ఆ అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి రాజుగారు చెప్పారు, తను బాగా చేస్తుంది ఒకసారి చూడు నీకు ఓకే అయితే తనతో చేద్దాం. బాగుంది సార్ నేను ఆల్రెడీ ప్రేమను చూశాను ఆ చూశాను, సో ఆ అమ్మాయి అయితేనే కరెక్ట్ బాగా చేస్తుంది, చాలా బాగా చేసింది. బాగా చేయడం పక్కన పెడితే డబ్బింగ్ ఆ అమ్మాయి చెప్పింది, ముందు ప్రేమం చెప్పింది ఆ చెప్పింది. మా సినిమాలో ఏంటంటే అమ్మాయికి చాలా త్రూ అవుట్ ఉంటుంది, ప్లస్ మన స్లాంగ్ ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ టైప్ స్లాంగ్ కొంచెం అది ట్రై చేద్దామండి అని. ఆమె నేను రెడీ సార్ నేను ట్రై చేస్తాను చెప్తాను, ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక వద్దులేండి వేరే వాళ్ళతో చెప్పించుకోండి. బట్ చాలా బాగా చెప్పింది, వెరీ డెడికేటెడ్ అండి అమ్మాయి. ఫైనల్గా ఈ సినిమా ఆడియో లాంచ్లో చూసేసరికి అమ్మాయి తెలుగులో స్పీచ్ ఇచ్చేసింది, తెలుగు మొత్తం నేర్పించేసినట్టున్నారు. అంటే మనం నేర్పించాకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, చాలా రోజుల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ తెలుగు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఇంట్రెస్ట్ అమ్మాయికి ఇంట్రెస్ట్ అండి, బాగా ఇంట్రెస్ట్ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో హీరో హీరోయినే కాకుండా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాలో, అండ్ మీ సినిమాలో చూస్తే పోస్టర్లోనే నిండుగా ఉంటుంది మొత్తం అందరు ఆర్టిస్టులు, పెద్ద సీనియర్ మోస్ట్ ప్రకాష్ రాజ్ గారు, జయసుద గారు, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి చాలామంది ఆర్టిస్ట్ నేమ్ ఎనీవన్ అందరు మీ సినిమాలో ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీ షూటింగ్ కూడా ఎక్కడో అమలాపురం దగ్గర లైక్ అటువైపు రాజమండ్రి అటు సైడ్ చేశారు, అది ఎంత మీకు కష్టమైందా, ఈజీగానే హ్యాండిల్ చేయగలిగారా? కష్టమేం లేదండి, అంటే నాకు ఇంతకుముందు ఏమో తెలియదు కానీ ఈ శతమానం భవతి చేసినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక మంచి కథ, ఒక బలమైన కథ
ఆర్టిస్ట్ని టెక్నీషియన్ని కనుక ఇంప్రెస్ చేయగలిగితే డైరెక్టర్ వర్క్ చాలా తగ్గిపోద్ది. ఓకే, మా కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారు, ఆయనకి నేను 2 మంత్స్ ముందే షూటింగ్కి వెళ్ళడానికి ముందే నేను ట్రీట్మెంట్ ఫైల్ ఇచ్చేసాను సార్, ఇది మన కథ నేరేషన్ చేసిన తర్వాత సార్ నీకు ట్రీట్మెంట్ ఫైల్ కూడా ఉంది కావాలంటే ఇస్తానంటే అయ్యో ఇవ్వండి సార్ అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ ఫైల్ తీసుకుని ఆయన 2 డేస్ నైట్లు కూర్చుని సీన్స్ మొత్తం చదివి ఏ సీను ఆయన రేపు విజువల్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటని నోట్స్ రాసి ఆఫీస్కి వచ్చి నాకు నోట్స్ చూపించారు. షాక్, నేను సీనియర్ మోస్ట్ కెమెరామెన్, మన్మధుడు అలాంటి సినిమాలు చేసిన ఆయన, ఏం సార్ ఇంత వర్క్ చేశారు, షాకింగ్గా ఉంది నాకు అంటే, లేదండి మీరు ముందు ఇచ్చారు కదా నాకు, సో నా సైడ్ మీరంత సిన్సియర్గా అంత స్క్రిప్ట్ వర్క్ చేసి ఇచ్చినప్పుడు నా సైడ్ నేను చూపించాలి కదా, ప్లస్ చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి విలేజ్ నేటివిటీ చూపించడానికి అందమైన లొకేషన్స్ ఇది ఛాన్స్ ఉంది అని ఆయన. అట్లాగే మిక్కీ, సూపర్ మ్యూజిక్, అసలు ఆడియో మిక్కీ గారు కి నరేట్ చేయడం కష్టం అవుతుందేమో అని నేను అనుకున్నాను, బికాజ్ ఆయనకి ఇవన్నీ కొత్త. ఆయనతో నరేట్ చేసినప్పుడు హౌ ఈజీ వాజ్ దట్ మీకు? అంటే ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కామన్గా మనకుండే ఒక ఎమోషన్, దీనికి లాంగ్వేజ్ నేను చెప్పే డైలాగులో డెప్త్లు ఇవన్నీ కాదు, ఎందుకంటే అమ్మా నాన్న ఉన్న ప్రతి పిల్లలు, పిల్లలు ఉన్న ప్రతి అమ్మా నాన్న కనెక్ట్ అయ్యే కదా. ఆయనతో పాటు రామజోగ శాస్త్రి గారు కూడా కలిపి ఇద్దరికి ఒకేసారి చెప్పా. ఓకే, సో సాంగ్స్ రాయడానికి ఆయనకి, మ్యూజిక్కి ఇద్దరికి కలిపి ఒకటే నేరేషన్, సో ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. సో నాకు ఫస్ట్ ట్యూన్ పంపించింది మిక్కీ గారు శతమానం భవతి, టైటిల్ ట్రాక్ పంపించారు. టైటిల్ ట్రాక్ వినగానే ఓకే సూపర్, ఇంకా మెయిన్ ఈ సినిమాకి కావాల్సిందే టైటిల్ ట్రాక్, ఇది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, సో మిగతా దాని మీద ఇంకా టెన్షనే లేదని. అట్లాగే 5 సాంగ్స్ సూపర్గా ఇచ్చారు, సో ఆ సైడ్ మిక్కీ సాగర్ సైడ్ టెన్షన్ లేదు. ఇంకా ఆర్టిస్ట్లు కూడా అదేనండి, ఎంత హ్యాపీగా 49 డేస్లో ఫినిష్ చేసాం. అది అంత తొందరగా ఎలా ఫినిష్ చేయగలిగా? అది అది మాకు తలుచుకుంటే 49 డేస్లో సినిమా తీసామనిపిస్తుంది. ఒక సినిమా అందులో చాలా హ్యూజ్ ఆర్టిస్ట్లు వీళ్ళని తర్వాత యా అందరూ సీనియర్ మోస్ట్ మళ్ళీ వర్క్ చేసింది. అంటే ఏం లేదండి, కథ అనేది ప్రకాష్ రాజ్ గారికి నేరేట్ చేసాం, చాలా బాగుంది సతీష్ అన్నారు, అందులో ఆయనకి అనిపించిన డౌట్స్ చెప్పారు, ఎలా చేస్తే బెటర్గా ఉంటుందో బెటర్మెంట్స్ చెప్పారు. జయసూద్ గారికి కథ చెప్పా, కథ చాలా బాగుంది అన్నారు. 15 ఇయర్స్ తర్వాత అవుట్డోర్ వస్తున్నానండి మీకు, మీ కథ కోసం వస్తున్నాను. ఆవిడ బేసిక్గా ఎప్పుడు అవుట్డోర్ వెళ్ళి చేయడం మానేశారు, అంటే నాకు కంఫర్ట్ ఉండదు. ఎలా ఒప్పించారండి అసలు ఆవిడ? కథ ఒప్పించిందండి, నేనే ఒప్పించలేదు. అదే చెప్తున్నా, ఈ సినిమా వరకు సతీష్ చేసిన దానికంటే సతీష్ చేసుకున్న కథ చేసింది ఎక్కువ. ఓకే, ఎందుకంటే సతీష్ కోసం ఎవరు రాలా, సతీష్ డైరెక్టర్ కాబట్టి నేను వెళ్ళి అవుట్డోర్ రావాలి అని జయసూద్ గారు, సతీష్ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను అవుట్డోర్ వస్తానని ప్రకాష్ రాజ్ గారు అనుకోలే. ఇది చాలా మంచి కదా, ఈ మంచి కదా ఇక్కడ కాదు, ఒరిజినల్ లొకేషన్స్ ఏ విలేజ్లో అయితే అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి చేస్తేనే ఈ కథకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ నమ్మారు, కథని నమ్మి వచ్చారు. నమ్మి వచ్చాక వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాం, వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్స్ మిస్ అవ్వకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే జయసూద్ గారు అదే, నేను ఈరోజు వెళ్ళిపోతానండి, వెళ్ళిపోండి అమ్మా 8 గంటలకి మీరు, అంటే కొంచెం ఎర్లీగా పంపిస్తారా, సరేనమ్మా. సో అంతవరకు మేము చూసుకోగలిగాం. సో ఆర్టిస్టులు అందరు కోఆపరేషన్ అండి. 49 డేస్లో మూవీ అయిందంటే అది ఓన్లీ డైరెక్టర్ వాళ్ళు, కెమెరామెన్ వాళ్ళు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కాదు, టీమ్ వర్క్. ఎందుకంటే ఇంతమంది టెక్నీషియన్లో ఎవ్వరు కరెక్ట్గా కోఆపరేట్ చేయకపోయినా జరగదు. ఇప్పుడు అందరికీ కాస్ట్యూమ్ చేంజ్ చెప్తాం, కాస్ట్యూమ్ చేసి తీసుకున్నంటే కాస్ట్యూమ్ ఆయనకి కోపంగా ఉండో ఇరిటేట్ అయ్యో వస్తున్నా ఉండండి సార్ వస్తారని తీసుకెళ్లాల్సిన డ్రెస్సులు లేట్ చేసి ఇది చేసి ఒక అరగంట గంట లేట్ చేస్తారు అనుకోండి, ఏం చేయలేము, అవును సార్ వస్తుంది ఎందుకు కంగారు పడతారు అన్న. సో మేకప్ ఉండండి సార్ మీరే అందంగా ఉండాలంటారు, అవ్వాలి కదా హెయిర్ స్టైల్ అయ్యే అంటారు, ఏం చెప్పలేము. ఇంతమంది కరెక్ట్గా కోఆపరేట్ చేశారు కాబట్టి ఇంత అవుట్పుట్. సో అందరూ హ్యాపీగా వర్క్ చేశారు. సో ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేశారు, టెక్నీషియన్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు, ప్రకృతి కోఆపరేట్ చేసింది అన్ని విధాలుగా. సో అనుకున్న టైంలో ఫినిష్. ఈ సినిమా మీరు చెప్పినట్టు కథ ఎంత బలంగా ఉందో అందుకనే కథ వల్లే అందరూ వచ్చారు అని కూడా చెప్తున్నారు కాబట్టి, ఈ టైటిల్ అనేది చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. బేసిక్గా మనం ఎవరినో దీవించేటప్పుడు, ఎవరో పెద్దవాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు శతమానం భవతి అంటారు, అండ్ అది మనం పలుకుతున్నప్పుడే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. ఈ టైటిల్ ఎలా పెట్టారు ఈ స్టోరీ? టైటిల్ రాజుగారు. ఓకే, టైటిల్ రాజుగారు ఐడియా.
స్క్రిప్ట్ జరుగుతుంది. ఒకరోజు సతీష్ ఎప్పటి నుంచో నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను సతీష్, అది దానికి తగ్గ స్క్రిప్ట్ దొరకడం లేదు, మన దానికి బాగుండొచ్చు అంటే, ఏం టైటిల్ సార్ అంటే శతమానం భవతి. సూపర్గా ఉంది సార్, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్, మామూలుగా లేదు, ఇది పెడదాము అని దాన్ని నేను యాజ్ అ రైటర్గా నేను ఇప్పుడు శతమానం భవతి అనేది ఆశీర్వాదము. సో అది కథకి కనెక్ట్ చేయాలి ఎక్కడో చోట, లేకపోతే టైటిల్ బాగుందని పెట్టుకున్నట్టు ఉంటుంది. సో అందుకని క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు చేత చెప్పించిన డైలాగ్ ఏంటంటే, శతమానం భవతి అని వేద పండితులు దీవించారా అంటే వందేళ్ళు బ్రతకమని. వందేళ్ళు బ్రతకమంటే ఊరికే బతికేమని కాదు, మనవలతో మనవాళ్ళతో బతకమని. ఓకే, అలా బతకలేనప్పుడు ఎన్నేళ్ళు బతుకుంటే ఏంటి అనేది ఒక డైలాగ్ రాసి శతమానం భవతి పెట్టిన టైటిల్కి ఒక రౌండప్ చేసి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి. బట్ ఈ రోజు ఈ సినిమాకి ఇంత పాజిటివ్ ఫస్ట్ నుంచి అండి, అంటే టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పాజిటివ్ అది. అవును, సో క్రెడిట్ సోషల్ మీడియా చూసినా సరే దీని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అది రాజు గారు. సో టైటిల్ క్రెడిట్ గోస్ టు రాజు గారు. ఈ సినిమా బేసిక్ గా రాజు గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? రాజు గారితో అంటే ఆయనకి ప్రతి దాని మీద కమాండ్ ఉంటుంది, అంటే ఇన్ని సినిమాలు ప్రొడ్యూసర్గా స్క్రిప్ట్ సైడ్, ఆయనకి క్లారిటీగా తెలుసు. ఆయన ఏంటంటే ఒక ఇద్దరు, నేను మొన్న అయిపోయింది కాపీ వచ్చింది షో కూడా వేసాము, సరే ఇంకా ఆఫీస్లో ఉన్న శతమానం భవతికి సంబంధించిన డైలాగ్ వెర్షన్స్ అన్నీ తీసి సర్దేసి పెట్టాము ఇంట్లో పెట్టేయండి అని చెప్తే ఒక ఇంత బాక్సులు, 3 బాక్సెస్ వచ్చినాయి ఇంటికి తీసుకెళ్తే మా ఇంట్లో ఏంటి ఇవన్నీ, శతమానం భవతి బ్యాస్ స్క్రిప్ట్ ఇంత ఉందండి అని ఉంది. అంటే శతమానం భవతి మిగిలిపోయిన సీన్లు, వారని సీన్లు ఇవన్నీ తీస్తే ఇంకా స్క్రిప్ట్ రెడీ అవుద్ది, అంత వర్క్ చేసామండి. నేను ఒక ఆర్డర్ రాసానండి, సీన్స్ మొత్తం వేసి ఒక 60-70 సీన్స్ ఒక ఫ్లో ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత, సతీష్ ఈ బ్లాగ్ ఏదో కొంచెం కొడుతుంది ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకో అంటే మళ్ళీ దానికి ఇంకోటి రెడీ చేసేవాడు. అలా ఇద్దరం కలిపి చేసుకుంటూ ఇదొద్దు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అనుకుంటే, అంటే అవతల పర్సన్కి ఏం కావాలో మనకు అర్థమైనప్పుడు ఎవరితో ట్రావెలింగ్ అని ఈజీగా ఉంటుంది. అవతల వాళ్ళకి ఏం కావాలో నాకు అర్థం అవ్వకపోతే నేను వేరే రూట్లో వెళ్తుంటాను. ఆయనకి ఏంటంటే నేనేం చెప్పాను, వీడేం రాస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, అసలు ఏంటిది అన్న ఇది వస్తుంది ఆయనకి. బట్ మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ అది లేదు, స్టిల్ ఈరోజు వరకు కూడా ఏ విషయంలో కూడా నాకు ఏదైనా సరే ఇది ఇలా ఉంటే బెటర్ అంటే అవునా సరే ఉంచేయండి, లేదు ఆయన చెప్తే ఎందుకు చెప్పారు, ఎందుకంటే రైటర్గా పక్కన పెడితే నేను మళ్ళీ నాకు అంటే ఇంతకుముందు సక్సెస్లే నాకు తీసుకొచ్చి బలంగా నన్ను నమ్మి డైరెక్షన్ ఇవ్వడం, అంటే ఈరోజు సినిమా బాగుంది కథ బాగుంది ఎన్ని చెప్పినా ఆయన నమ్మటం. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు లేదా నా ఫ్రెండ్స్ ఉంటారు, 10,000 అప్పు అడిగాం అనుకోండి ఇస్తారు, 1,00,000 రూపాయలు అడిగాం అనుకోండి ఆలోచిస్తారు, 10 లక్షలు అన్నాం అనుకోండి అమ్మ 10 లక్షలా లేదురా మా ఇంట్లో వాళ్ళు ఒక్కోరు, నోటి మీద పెడతావా లేదా ప్రాపర్టీ పెడతావా అంటారు. అంటే మన దగ్గర వాళ్ళే మనల్ని నమ్మి ఒక 10 లక్షలు ఇవ్వడానికి ఆలోచించేది, ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి 10 కోట్లు 15 కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే వాళ్ళు మనల్ని ఎంత నమ్మాలి. సో వీడు నేను పెట్టే అటు డబ్బు పక్కన పెడితే దిల్రాజ్ గారికి ఉన్న పేరు, ఎస్విసి అనే బ్యానర్కి ఒక చరిత్ర ఉంది, పెద్ద పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసరు, సో ఇంత మంచి కథని ఆయన నమ్ముతున్నారు, సో వీటి దగ్గర స్క్రిప్టే తీసేసుకోవచ్చు కదా డైరెక్షన్ ఇవ్వకుండా అని కూడా ఆయన ఎప్పుడు ఆ టాపిక్ కూడా లేకుండా, లేదు సతీష్ నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు అని అంత నమ్మకంగా పెట్టారు. సో అందుకని ట్రావెలింగ్ ఏంటంటే ఆయన నన్ను నమ్మారు, సో ఆయన జడ్జిమెంటు ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ అది నాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరు సినిమాకి ఏదైనా ఒక సలహా చెప్పారు అంటే అది సినిమా ప్లస్ అవడానికి చెప్తారు తప్ప అర్జెంట్గా సినిమాని చెడగొట్టేయడానికి చెప్పరు, పైగా ప్రొడ్యూసరు అంత ఎక్స్పీరియన్స్. సో ట్రావెలింగ్ ఈజీ అయింది. మీరు అంటే సినిమాలో ఇప్పుడు ప్రతిదీ మీరు రాసుకున్న ప్రతిదీ కూడా రాజుగారితో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళ, ఇప్పుడు మీకు ఒక సీన్ పర్టికులర్గా ఇది నాకు పెట్టాలి ఇది చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించి ఆయనకేమో అది నచ్చలేదు ఇది కాదు ఇది మారిస్తే బాగుంటుంది అని అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? తక్కువ అండి, తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే మేము షూటింగ్ వెళ్ళడానికి ముందే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ ఇక్కడే డిస్కస్ చేసాము, ఫైనల్గా ఇది అవసరమా ఇది కాదా, వద్దు అంటే ఎందుకు వద్దు, ఓకే కావాలంటే ఎందుకు కావాలి, ఈవెన్ డైలాగ్స్తో సహా ఈ డైలాగ్ అవసరమా కాదా, ఇక్కడే ఆల్మోస్ట్ ఫైనల్ లాక్ కింద పెట్టుకుని వెళ్ళాం. అందుకని ఇంకా షూటింగ్లో డిస్కషన్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం నమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాసేసుకున్న తర్వాత షూటింగ్ వెళ్ళిన తర్వాత తీసామంటే బాధ వస్తుంది, అరే ఎంత కష్టపడి రాసానే అని. ఫైనల్గా ఆడియన్స్ ఏం చూస్తే
హ్యాపీ ఫీల్ అవుతాడు, ఏ సీన్కి ఎమోషన్ ఫీల్ అవుతాడు అనేది రాజుగారికి బాగా తెలుసు. మనం రాసినప్పుడు మనకి దాని మీద మక్కువ ఉంటుందండి, అంటే కష్టపడి రాసుకున్నాం కదా, అబ్బా ఇది చాలా మంచి సీన్, ఇది ఎందుకు పెట్టలేదు అని. బట్ రాసిందంతా తీయలేము, తీసిందంతా చూపించలేం. సో మనం ఎక్కడో చెప్పారు, రైటరు డైరెక్టర్ అయితే ఫస్ట్ మమకారం చంపేసుకోవాలి రాసిన సీన్ల మీద, అప్పుడే డైరెక్టర్గా కరెక్ట్గా ఉంటాడు. ఎందుకంటే రాసిన ప్రతిదీ నాకు నచ్చుతుంది, నచ్చే రాసుకుంటాం కదండి. సో తీసేయటం తీసేయాలంటే బాధ అనిపిస్తే అది 4 గంటల సినిమా అవుతుంది. సో అందుకని అసలు అలాంటిది చాలా చాలా తక్కువ తక్కువ ప్లేస్లు. ఓకే, అలా తీ అంటే మీకు బాగా నచ్చిన సీన్ ఏమైనా రిమూవ్ చేసింది అంటే వద్దు అని చెప్పింది ఏమైనా గుర్తుందా మీకు, అంటే పర్టికులర్గా ఒక ఫేవరెట్ సీన్? ఏం లేదండి, అలా ఏం లేదా. సీన్ ఒక కామెడీ సీన్ ఉండేది, అది అవసరం లేదు అనుకున్నాం మేమే. తర్వాత ఒక ప్రాసెస్లో ఒక తర్వాత నాకు హీరో గారు కూడా అడిగారు, అరే బాగుండేది కదా సార్ ఆ సీన్ ఉంటే, మంచి సీన్ కదా కామెడీకి, బాగుండేది సీన్ అని. బాగుండేది సార్ బట్ మనకి కథకి అంత అవసరం లేదని అనిపించింది ఫైనల్ డిస్కషన్లో. సో తీసేసాము. ఓకే, నేను సీన్లు తీసేసిన నేను ఏం బాధపడినండి, ఎందుకు బాధపడినా అంటే నేను మళ్ళీ నెక్స్ట్ సినిమాకే ఈ సీన్లు వాడేసుకుంటాను. తెలుగు కాదు ఉండే, ఇప్పుడు రైటర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని ఎలా అయినా మలుచుకోగలుగుతా. అంతే కదండి, ఇప్పుడు ఎప్పుడో రాసిన కథ ఒక చిన్న కథ ఈరోజు శతమానం భవతి అయింది, అలాగే ఇప్పుడు ఇందులో వద్దనుకున్న సీన్లు నాకు పెద్ద ట్రాక్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ కంగారు రాజు అని, యాక్చువల్గా బంగారు రాజు, ఆయన కంగారు ఎక్కువ. సో ఆయన ఇంట్రడక్షన్లోనే వాయిస్ ఓవర్ చెప్తాం, ఈయన పేరు బంగారు రాజు కానీ ఊళ్ళో అందరూ కంగారు రాజు అని పిలుస్తారు. ఈ కంగారు రాజు అనే క్యారెక్టర్ నేను యాక్చువల్గా వేరే సినిమాకి, ఇంతకుముందు నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు అందులో ఒక గెస్ట్ రోల్ అండి. ఓకే, ఒక విలేజ్లో వచ్చే ఒకటి రెండు సీన్స్లో ఉండే క్యారెక్టర్. సో అది జరగలా, ఈ స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది అది మంచి క్యారెక్టర్, దాన్ని రెండు సీన్లకి అనుకున్నాము, అసలు రెండు సీన్లు ఎందుకు, ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరో ఫాదర్ క్యారెక్టర్ పెట్టేసుకోవచ్చు కదా అని పెట్టేసుకున్నాం. అది ఈరోజు చాలా సక్సెస్కి అదొక రీజన్ అండి, నరేష్ గారి క్యారెక్టర్. సో నో ప్రాబ్లం. సో మీకేం ప్రాబ్లం లేదనమాట. అలా ఈ సినిమా మన సెన్సార్ రిపోర్ట్ వచ్చేసరికి అక్కడ నుండి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది, అంటే సెన్సార్లో పాజిటివ్ రావడం అంటే కొంచెం అందరికీ తెలిసిందే కొంచెం కష్టమైన విషయం, బట్ అక్కడ నుండి రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది ఆ రోజు? ఆ రోజు చాలా హ్యాపీ అండి, అంటే ఫస్ట్ టెన్షన్గా వెయిట్ చేస్తున్న రోజు అది, ఎందుకంటే మేము కాకుండా మా సినిమాని బయట వాళ్ళు చూస్తున్న ఫస్ట్ డే, ఫస్ట్ పర్సన్స్ వాళ్ళు సెన్సార్ వాళ్ళు. లోపలికి వెళ్ళాము నేను రాజుగారు, చాలా మంచి సినిమా తీశారు, చాలా బాగుంది. అందులో శివాజీ రాజా గారు వన్ ఆఫ్ ది సెన్సార్ బోర్డ్ మెంబర్ అండి, ఆయన సినిమా ఓకే చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ సార్ అన్నాం, బయటకు వస్తాం. వచ్చి మళ్ళీ నేను రిటర్న్ వస్తుండగా మళ్ళీ ఫోన్ చేశారు ఆయన. ఓకే, ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీశారు, ఈ మధ్యకాలంలో నేను ఇంత మంచి సినిమా చూడలేదు, చాలా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ సార్. నాతో చెప్పడం కాకుండా అండి, ఆయన ఈవినింగ్ జయసుధ గారికి ఫోన్ చేసి, నరేష్ గారికి ఫోన్ చేసి, మర్నాడు ప్రకాష్ రాజు గారిని పర్సనల్గా కలిసి చాలా మంచి సినిమా చేశాం. అంటే ఒక చూసిన ఒక ఫస్ట్ చూసిన ఒక పర్సన్ అంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది ఆ రోజు నుంచి ఏంటంటే కొంచెం టెన్షన్ తగ్గడం స్టార్ట్ అయిందా, ఓకే రీచ్ అవుతున్నాము అనేది ఆ రోజు స్టార్ట్ అయింది. ఇప్పటి కాలంలో సినిమాలు చూసుకుంటుంటే, అంటే కొన్ని రోజుల ముందు వరకు కూడా, అంటే లాస్ట్ ఇయర్ దాకా చూసుకుంటే కూడా జనం దగ్గర నుండి వచ్చే రెస్పాన్స్ చాలా, ఇవే సినిమాలు ఏంటి, ప్రతి దాంట్లోంచి తీస్తూ ఉండే నెగిటివ్ పాయింట్స్. ఇప్పుడు కొత్త సినిమాలని వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళే, అంటే కొత్త కొత్త జానర్స్ని వాటిని. అండ్ మీరు చెప్తున్నట్టే, అంటే రాజుగారు కూడా మన ఆడియో లాంచ్లో చెప్తున్నట్టే, కొత్త కథ ఏం కాదు, కొత్త స్టోరీ ఏం కాదు, బట్ అంటే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది అని. సో మీరు ఆల్రెడీ ఆడియన్స్కి చెప్పింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇది మీకు తెలిసిన స్టోరీ, బట్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు ఇచ్చింది చాలా డిఫరెంట్. అది దీంట్లో ఎంత కొత్తగా ఉండొచ్చు అంటే, కొత్త కథ అని కాదండి, ఇదేంటంటే నేను సినిమా ఓపెనింగ్లో చెప్పా, ప్రతి సినిమాకి బిగినింగ్లో ఒకటి వేస్తారు, ఈ చిత్రకథ కేవలం కల్పితం అని, బట్ మా చిత్రకథ కేవలం జీవితం. సో ఇది ఇందులో కొత్తగా ఏముండదు, అమ్మ నాన్న కొత్తగా ఉండరు, అత్తయ్య మామయ్య కొత్తగా ఉండరు, బాబాయ్ పిన్ని కొత్తగా ఉండరు, మన ఎమోషన్స్ కొత్తగా ఉండవు, బట్ ఎక్కడో తెలియని గ్యాప్, జనరేషన్ గ్యాప్ వస్తుంది, వచ్చింది. యాక్చువల్గా మాది ఎక్కువ మంది మూడు తరాల కథ, మూడు తరాల ఎమోషన్. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ టైంలో ఒక ఉమ్మడి కుటుంబాలు ఉండే,
అంటే కొడుకులకి కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసేసినా కూడా వాళ్ళని కూడా వీళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకుని వాళ్ళ పిల్లల్ని మనవల్ని వీళ్ళే తిప్పుతూ వీళ్ళే చదివిస్తూ అంతా కలిసి ఉన్న జనరేషన్. అప్పుడు ఎమోషన్ వేరు. అప్పుడేంటి, పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి, మాట్లాడాలి, ఈవినింగ్ అయితే బయట కూర్చోవాలి, ఒక ఎమోషన్ ఉండేది. జనరేషన్ మారి మా నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు మెల్లిగా పొరుగురు జాబులకు వెళ్తున్నారు, అది స్టార్ట్ అయింది. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు మనతోటే ఇంట్లో ఉంటారు, వాడు ఫేస్బుక్లో చూసుకుంటూ ఉంటాడు, మనం హాల్లో కూర్చునే ఉంటాము, వాడు వాడి రూమ్లో ఉంటాడు, కూతురేమో ఇంకో చోట ఎక్కడో కూర్చుంటుంది, ఆ అమ్మాయి ఏమో ఆడుకుంటూ ఉంటుంది లేదా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అంటే ఒకే ఇంట్లో ఉన్న నలుగురు కూర్చుని మాట్లాడుకునే టైం ఉండట్లేదా వాళ్ళకి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సో జనరేషన్ మారే కొద్దీ ఎమోషన్స్ ఎక్కువ దూరం అయిపోతున్నాయి. ఎక్కడైతే కలిసి ఉన్నాలో అది కలిసి ఉండట్లా. సో మేము ఈ కథలో చెప్పాలనుకున్నది, చెప్పింది కూడా ఏంటంటే జనరేషన్ మారచ్చు బట్ రిలేషన్ ఎమోషన్ ఎప్పుడు మారకూడదు, అది దగ్గరే ఉండాలి. సో అది చెప్పాలనుకున్నాం. అది ఏంటంటే పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలు బాగా చూసుకోవాలనేది చాలా సినిమాల్లో కుటుంబ కథా చిత్రాలు అంటే అవే ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీ రాయాలి అంటే అదే రాయాలండి, ఇంకా అంతకంటే ఏముండదు. ప్రజెంట్ జరుగుతున్న ఏదైతే సొసైటీలో జరుగుతున్నాయో వాటిని సీన్స్గా పెట్టాం. సో ఆ సీన్స్ ఏంటంటే సినిమా కోసం రాసినట్టు ఉండవు. ఓకే, కామన్గా జరిగే రెగ్యులర్గా ప్రతి ఇళ్లలో జరుగుతున్నవే కనిపిస్తాయి. ఓకే, ఫారిన్ నుంచి వచ్చిన పిల్లలతో జయసుధ గారు మాట్లాడాలనుకుంటే ఒక కొడుకు ఫోన్లో మాట్లాడుతుంటాడు, ఒక కొడుకు ల్యాప్టాప్లో ఉంటాడు, కూతురు వాళ్ళు ఏమో టీవీ చూస్తుంటారు. ఆవిడ అందరిని చూసి వెళ్ళిపోతుంటే నరేష్ గారు అడుగుతారు, అదేంటి పెద్దమ్మ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు వెళ్ళిపోతున్నాం ఏంటి, వీళ్ళు అక్కడున్న దానికి ఇక్కడికి వచ్చిన దానికి నాకు పెద్ద తేడా ఏం తెలియట్లేదురా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అని వెళ్ళిపోతారు. సో పండగకి వచ్చిన వాళ్ళు కావాల్సింది ఎవరి కోసం వచ్చారు, వీళ్ళ కోసం వచ్చారు, వీళ్ళతో కదా ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ అంటే ఇవి ఇవి మిస్ అవ్వద్దు, మనం దేనికోసం వచ్చామో దాన్ని ఇది చేయాలి. అందుకే ఎండ్లో కూడా ఏం చెప్పామంటే ఈ సంక్రాంతి మీరు మీ పేరెంట్స్తో జరుపుకోలేకపోతే వచ్చే వచ్చే పండగైనా మీ తల్లిదండ్రులతో జరుపుకోండి. ఎందుకంటే పండగ వస్తే ఊరంతా ఆనందం, పిల్లలు వస్తే ఇల్లంతా ఆనందం. సో ఆ ఆనందాన్ని తల్లిదండ్రులు ఇచ్చే వాళ్ళందరికీ, బంధాలకి, బంధుత్వాలకి, అనుబంధాలకి, ఆప్యాతలకి విలువ చెప్పే వాళ్ళందరికీ మా శతమానం భవతి. ఇది మెసేజ్ అని కాదు బట్ ఏంటంటే ఏదైతే మిస్ అవుతున్నామో అది మిస్ అవ్వద్దు, అమ్మానాన్నలతో ఉండండి, కొన్ని రోజులైనా కాసేపైనా గడపండి, వాళ్ళు అంతకంటే ఏమి అడగరు, ఇది చెప్పాం. సో ఇది కొత్తగా ఉండదు, సీన్స్ కొత్తగా ఉంటాయి, ఆ ఎమోషన్ కొత్తగా ఉంటుంది. ఇప్పటిదాకా శతమానం భవతి గురించి చాలా మనం మాట్లాడుకున్నాం, రిలీజ్ అయిపోతుంది, అందరికంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సినిమా చూద్దామని. మీరు చెప్తుంటే ఆల్రెడీ ఎమోషన్స్లో కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ చేద్దాం, మీరు టకాటక ఆన్సర్లు ఇచ్చేయాలి. ఓకే, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వాట్ యూ ప్రిఫర్, లైక్ అ స్టార్ యాక్టర్ ఆర్ అ సూపర్ స్టోరీ? స్టోరీ స్టోరీ. ఇప్పుడు అంతా కూడా మల్టీ స్టారర్స్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అదే మీకు కనుక ఛాన్స్ వస్తే మల్టీ స్టార్ చేయాలని, విచ్ టూ యాక్టర్స్ యూ విల్ చూస్? అమ్మో ఇది చాలా కష్టమైన క్వశ్చన్, చెప్పాలి, నో టైం. మహేష్ ప్రభాస్. మహేష్ ప్రభాస్. మహేష్ ప్రభాస్, ఆహా, ఓకే. విచ్ ఈస్ అంటే హూ ఇస్ దట్ వన్ యాక్టర్ యు ఆర్ రెడీ టు ఈవెన్ డైరెక్ట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ వన్ సీన్? ఒక్క సీన్కైనా యాక్టర్ని యాక్టర్తో చేయాలి అంటే? కమల్ హాసన్. ఓకే, ఎనీ ఆఫ్ శర్వాస్ ఫిల్మ్ ముందు ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా ఒక సినిమా నేను చేస్తే బాగుండేది, అంటే నేను చేస్తే ఇంకా బాగా తీగలిసేవాడిని అని అనుకునే సినిమా? అలా చెప్పాలి. ఓకే సరే, వీళ్ళందరి గురించి నేను ఒక ఐదుగురు పేర్లు చెప్తాను సింగిల్ లైన్లో, వాళ్ళ గురించి చెప్పేసే. శర్వానంద్. కూల్. అనుపమ. స్వీట్. దిల్ రాజ్ గారు. హార్ట్. ప్రకాష్ రాజ్ గారు. ఏంటండి దీని అర్థం? అంతే. వేగేసిన సతీష్. మీరు చెప్పాలి, నా గురించి నేను అలా చెప్తానండి. మీ గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలండి. మన గురించి మనం ఏమనుకున్నాం మనం బయటకు చెప్పము, మన గురించి బయట అనుకున్నామో చెప్పాలి. ఇప్పట్లో ఉండే ట్రెండ్ ఏంటంటే
కొందరు డైరెక్టర్స్కి కూడా 50 crore బడ్జెట్ 100 crore బడ్జెట్ ఇలాంటి సినిమాలు పైన ఆలోచిస్తున్నారు కదా, అలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే అంత బడ్జెట్లో ఒక సినిమా తీయాలి అని? బడ్జెట్ ప్రకారం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, మీ హీరో గురించి మీకు కొంచెమైనా తెలిసి ఉండాలి, తక్కువని చెప్పాలి. ఇది శర్వానంద్ గారి బర్త్డే ఎప్పుడు? తెలీదు, నిజంగా తెలీదు. 6th March. ఓ, ఇది నోట్ చేసి పెట్టుకోవాలి. శతమానం భవతి సెట్స్ ఇప్పుడు 49 డేస్లో మీరు చేశారు కదండి, సెట్స్లో మీకు బాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టించేసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? యాక్టర్ ఎవరు లేరు, ఆర్టిస్ట్గా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. బట్ ఒకరోజు సీన్గా అయితే చాలా, ఒకే రోజు 4 times రీరైట్ చేసుకున్నాం ఒక సీన్. ఓకే ఓకే. సో ఆ రోజు కొంచెం బాగా ఇబ్బంది పడింది. అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద హాటెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్? ఎందుకండి, మాకు ఎందుకు చెప్పండి, ఇవ్వండి, సారీ, ఈ క్వశ్చన్స్ వద్దు ప్లీజ్. అయ్యో చెప్పాలండి, వద్దు ప్లీజ్, వద్దండి. మిగతా అన్ని బాగుంది, ఇవన్నీ ర్యాపిడ్ ఫైర్ కూడా మీరు. ర్యాపిడ్ ఫైర్లో చాలా చెప్పాను. ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? అయితే అవన్నీ వేరా కట్టా. మీకు బాగా ఇష్టమైన ఫ్రైడే? నాకు బాగా ఇష్టమైన ఫ్రైడేనా? ఈరోజే. ఈరోజేనా? బాగా 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 ఇష్టమైన ఫ్రైడే, ఎందుకంటే యుఎస్లో ప్రీమియర్స్ పెట్టి రిపోర్ట్ వచ్చింది, చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. సో ఈ ఫ్రైడే ఫస్ట్ టైం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఓకే, నోటెడ్. ఇగో ఎవిడెన్సులు కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూ కూడా వచ్చానని చెప్పారు. హ్యాపీగా భోగి పండగ రోజు ఎన్ని ఉన్నాయి చూడండి, ఈరోజు చాలా కల్చర్, చాలా ఫ్రైడేస్. సూపర్. అండ్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇలా ఇచ్చారు శతమానం భవతి కోసం, ఆల్రెడీ పాజిటివ్ టాక్తో నడుస్తుంది, మీరు ఎలాగో హిట్ కొట్టేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్. ఆడియన్స్కి మీరు సినిమా గురించి ఏం చెప్పబోతున్నారు? ఒక మంచి సినిమాని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరించారు, సో ఈ సినిమాని కూడా ఆదరించండి. మా సినిమాలో డైలాగ్ ఉంది, తిరుపతి ప్రసాదం అన్నారు, సారీ తిరుపతి లడ్డు అన్నారం ప్రసాదం, ఒక అందమైన మంచి కుటుంబ కథా సినిమా, ఈ మూడు ఎప్పుడు డిజపాయింట్ చేయవు. సో మా శతమానం భవతి కూడా మిమ్మల్ని డిజపాయింట్ చేయదు, అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. శతమానం భవతి ఈ 14th రిలీజ్ కాబోతోంది, అందరూ వెళ్ళి చూడండి, థియేటర్స్లోనే చూడాలి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. పైరసీ వద్దు, థియేటర్లే ముద్దు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ వెగేస్న సతీష్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఇంటర్వ్యూని ఐడ్రీమ్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.